మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా అక్టోబర్ నెల 26వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకుందాము నీకు అపాయము ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దేవుని స్నేహితులారా ఈ దినమున నా యొక్క అంశము నో ఈవిల్ షల్ బిఫాల్ యూ అంటే నీకు ఏ అపాయము రాదు చూడండి చదువుబడినటువంటి లేఖన భాగము అనగా ఈ కీర్తనల గ్రంథము 91వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అని అంటే ద అష్యూరెన్స్ గివెన్ టు దోస్ హూ ట్రస్ట్ హిమ్ అంటే దేవుని యందు విశ్వాసము నమ్మిక కనబరిచే వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము అనేది ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది ఒక ఆదరణ అనేది మనకు కనబడుతూ ఉంటుంది దేవుడు అనుగ్రహించే ధైర్యం మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ కీర్తనకు దైవజనుల ఆత్మీయ తండ్రి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు గొడుగు కీర్తన అనేటువంటి పేరును పెట్టారు ఎలాగైతే ఒక వర్షము కలిగేటువంటి సందర్భంలో గొడుగు మనము తడవకుండా మనకు ఉపయోగపడుతూ ఉంటుందో ఆ వర్షము నుండి మనలను కాపాడుతూ ఉంటుందో లేక ఎండ వేడిమి మనకు తగలకుండా గొడుగు అనేది మనకు ఎలాగైతే కాపుదలను ఇస్తూ ఉంటుందో ఈ 91వ కీర్తన కూడా విశ్వాస జీవితంలో ఒక కాపుదల కీర్తన అని దైవజనులు వర్ణించి వివరించిన వారే ఇంటూ ఉన్నారు సాధారణంగా ఈ 91వ కీర్తన మనలో చాలామందికి కంఠస్థమే అలాగే చిన్నపిల్లలైన వారికి కూడా మనము తరచుగా ఈ అధ్యాయాన్ని కంఠస్థ వాక్యంగా నేర్పిస్తూ ఉంటాము దీన్ని కంఠస్థం చేయమని మనము భక్తి జీవితంలో వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము ఈ అధ్యాయమును మనము పలు సందర్భాలలో అనేకులైన వారి ద్వారా జ్ఞాపకం చేసుకుని ధ్యానించిన వారమే అయినప్పటికీ కూడా ఈ అధ్యాయం గురించిన కొన్ని విషయాలు మనము ఆలోచన చేసిన వారమైతే కొంతమంది బైబిల్ పండితులైన వారు ఈ అధ్యాయాన్ని ఇక్కడ పైన శీర్షిక లేదు గనక ఇది బహుశా భక్తుడైనటువంటి దావీదు రచించి ఉండవచ్చు తన యొక్క వ్రాతలాగే ఉన్నాయి ఇందులో ఉండేటువంటి మాటలు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే మరికొందరేమో ఇది ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయమునకు దగ్గరగా ఉంటూ ఉన్నది కాబట్టి ఇది దైవజ్ఞుడైనటువంటి మోషే రచించి ఉండవచ్చు అనేటువంటి వాదన కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా దినాన్ని మనం చదువుకున్నటువంటి 10వచనాన్ని మనము ప్రస్తావన చేసుకుంటూ ఆలోచన చేసిన వారమైతే నీకు అపాయము ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అయితే దేవుని స్నేహితులారా ఇది అందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానమే అయినప్పటికీ కూడా ఇది దినాన్న క్రీస్తును నమ్ముకొని దేవుని యందు విశ్వాస విధేయతలను కనబరిచే వారికి కూడా వ్యాధులు రోగములు రుగ్మతులు అనేవి వచ్చి తెగుళ్ల చేత బాధింపబడి మృతినొందినటువంటి మనుషులు ఎంతోమంది మనము ఎరిగిన వారమే ఇంచుమించుగా కరోనా అనేటువంటి వ్యాధి గత 2-3 సంవత్సరాల క్రితము ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులైన వారిని కూడా అది దానితో పాటు మరణంలోనికి ప్రవేశింపజేసింది అనే చరిత్ర మనం అందరము ఎరిగిన వారమే మరి వాక్యము సత్యమై ఉన్నప్పుడు ఈ వాగ్దానము ఎంత ఖచ్చితమని దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అనేకులైన వారి జీవితాల్లో అపాయాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకు అనేక మంది జీవితాల్లో తెగుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి అని కానీ మనం ఆలోచన చేస్తే ఆ పైన ఉన్నటువంటి 9వ వచనాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏమని అంటే నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నిజమే దేవుని స్నేహితులారా అపాయం అనేది దేవుడు నీ జోలికి రానియడు అలాగే ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించనీయడు ఎప్పుడు అనంటే దేవునినే నీకు ఒక నివాస స్థలముగా చేసుకున్నప్పుడు దేవుని స్నేహితులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి భక్తుడైనటువంటి యాకోబు ఒక దినాన తన తండ్రి అయినటువంటి ఇస్సాకును అలాగే తన అన్న అయినటువంటి యాషావును మోసగించి పారిపోతున్నటువంటి సందర్భంలో మనం ఆది కాండము 28వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్రను కానీ ధ్యానించిన వారమైతే సాయంకాల సమయం ముందు అతడు లూజ్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ రాత్రి అతడు ఒక రాయిని తలగడగ చేసుకొని అక్కడ పండుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవదూతలైన వారు ఆకాశము నుండి భూమి మీదకు నిచ్చెన వేసుకొని ఆ యొక్క నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచు ఉండుట సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ యొక్క నిచ్చెనకు పైగా నిలవబడి ఉండుట అతడు చూచి తెల్లవారినప్పుడు ఆ యొక్క దర్శన భావాన్ని గుర్తించిన వాడే తాను తలగడగ చేసుకున్నటువంటి రాయిని నిలవబెట్టి దాని మీద తైలమును పోసి దానిని అభిషేకించి ఇది నిశ్చయముగా దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని దానికి బేతేలు అనేటువంటి పేరును ఏర్పాటు చేశాడు ఆ సమయం ముందు నూనె పోయగానే
arai ewai poin dengan te deo ni akan mandra maga marcha badindi ani dayo jenena 20 yakobo saksi mistor nado deo ni sini tora akar gani manu lotega parishan ni jeste deo ni tanaku waka newasa stalo moga jesko nado nanti ke akrin di watsanalo cete cebro watsanalo deo ni waka meroku badi kora jesko nado nanti ke conde padan ramane 20 prathani kweli irawai saman seralu kulu jesana tora wata akara atalo yana leeni asir wata ni cuci wardilan wari ento nado deo ni atani anta gano gana parichado akara apraan tamulo samboin sana 20 ye apagalu kora yakobo yaka jiwitani atani yaka wurdini apala yaka poyai marcela yaka poyai dan gala karna minti nanti deo ni atani kewaka newasa stalamu ge arpori jesko nado atadu tana mama ina 20 labonu newasa stalamu gano labonu yaka intini tana newasa stalamu gano jesko wala nasho pada le degani deo ni tana kuni wasa stalamu ge jesko nado kabate dayo jeni na 20 yakobo wurdi pondado ye tegulu lekoda ga ye tegulu aina gudaramu sabi pensokonda ga atadu asiro tempo pada nawari into nado alage mana mo yedi ke jeni na 20 israel aina wari yaka jiwitani kora parishelo na jesen wari maite chertolo wari aigupta na 20 desho mulo newasin chutsu deo de pada te wari yaka morne mini moshieno wari yaka wirdolo kora ko aigupta desha ni ke pampin chado ayaka same mandu padi tegula chata deo do aigupta ila ina wari ni padin chado wasto wani ki israel ilu kora ade bu bagamulo naro ade aigupta desho mulo na pada kini goshieno na 20 pranto ma dee mi pada dora mo baro ma ina 20 pranto ma ite kane gado వారు డైలీ రొటీన్స్ కోసం అంటే తమ యొక్క అనుదిన పరిపాటుల కోసం వారు దాసులు కాబట్టి వారి గృహాలకు వెళ్లి అంటే ఐగుప్తుల యొక్క ఇండ్లకు వెళ్లి అక్కడ పని చేసుకొని మరలా సాయంకాలం అయ్యేసరికి వారి గృహాలకు తిరిగి వస్తూ ఉండేవారు అంటే నియర్ బై ప్లేసెస్ ఏ కదా అలాంటి సమయంలో కూడా దేవుడు 10 తెగుళ్ల చేత ఐగుప్తులైన వారిని బాధించినప్పుడు ఏ ఒక్క తెగులు కూడా ఈ ఇశ్రాయేలుల యొక్క స్థలములోనికి అంటే ఆ గోషెన్ అనేటువంటి ప్రాంతంలోనికి రాలేదు మీరు జాగృతగా ఆలోచన చేయండి వడగండ్లనేవి పడ్డాయంట ఈ ప్రాంతంలో పట్టాయి ప్రక్కనేనటువంటి గోషెను ప్రాంతంలో పడలేదు అలాగే అక్కడ కప్పలనే వచ్చాయి ఇంకా 10 తెగుళ్ళను కూడా మనము విస్తృతముగా మనము వివరించుకొని జ్ఞాపకం చేసుకొని ధ్యానించిన వారమైతే ప్రతి తెగులు కూడా ఐగుప్తుల ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతములోనే వచ్చాయి తప్ప ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఇశ్రాయేలు యొద్దకు రాలేదు కదా దేవుడు ఆ దినాలలోనే అంత అద్భుతాన్ని చేయగలిగినప్పుడు ఈ దినాన ఇదే అద్భుతాన్ని మరల నీ జీవితంలో నా జీవితంలో చేయడము ఆయనకు పెద్ద క్రొత్త విషయమో లేక కష్టమైన పనో ఎంత మాత్రమో కాదు గాని దానిని మనము విశ్వసించు చుట మన యొక్క విశ్వాసమునకు ఒక పరీక్ష ఉంటుంది చాలా మంది ఏదో మృక్కుబడిగా ఈ వాగ్దానాన్ని చదువుతూ ఉంటారే తప్ప ఇది నిజమా ఎంత దేవుని యందు విశ్వాసం ఉంచితే మాత్రం తెగులు మన గుడారాలను సమీపించకుండా ఉంటుందా ఏ అపాయం మనకు రాకుండా మనము ఉండగలమా అనేటువంటి సందేహము సంశయము అనేది మన మనసులో ఖచ్చితంగా మనము రాణిస్తూ ఉంటాము అది విశ్వాస జీవితంలో మనకు తగని కార్యము దేవుని స్నేహితులారి వాగ్దానము దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎప్పుడు అంటే దేవునిని మనకు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు నివాస స్థలముగా చేసుకొనట అంటే అనునిత్యము కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండేటువంటి స్థితిని సంపాదించుకొనట దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని వెచ్చించుటకు మనము ఇష్టపడుట మనల్ని మనము ప్రోత్సహించుట దేవుని స్నేహితులారి దినాన నీ అనుదిన జీవితములో దేవుని యొక్క సన్నిధిలో ఎంత సమయాన్ని వెచ్చించడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు నీ ప్రతి కార్యాన్ని చేసుకోవడానికి గంటల సమయాన్ని వెచ్చిస్తూ ఉంటావు ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అంటే ఆఫీసులో 8 అవర్స్ డ్యూటీ చేస్తూ ఉంటాడు అలాగే ఈ మధ్యలో ఉండేటువంటి టీ బ్రేక్ కావచ్చు లంచ్ బ్రేక్ కావచ్చు ఇతర విషయాలు కూడా కొంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాము అలాగే ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే కాలేజీలో ఇంత టైం అనేది స్టడీకి తను వెచ్చిస్తూ ఉంటాడు అలాగే స్టడీ అవర్కి ట్యూషన్స్కి తను సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు లంచ్ బ్రేక్కి లేకపోతే మధ్యాహ్నము టీ బ్రేక్కో కావచ్చు లేక మరొక దానికి తన ఆటలు ఆడుకోవడానికి కావచ్చు కొంత సమయాన్ని ఖచ్చితంగా వెచ్చిస్తూ ఉంటాడు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఇండ్లలో చేసుకునేటువంటి పనిపాట్ల విషయమే కావచ్చు మన వ్యాపారాల విషయమే కావచ్చు అనేక విషయాల కొరకు మన అనుదిన జీవితంలో ఎంతో సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం మరి దేవుని సన్నిధిలో వెచ్చించడానికి నీ అనుదిన జీవితంలో ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు దేవునితో సహవాసం లేనప్పుడు ఈ వాగ్దానం నెరవేర్పుని జీవితంలో ఎలా పొందుకోగలవో విశ్వాసి అలాంటిది అపాయం వచ్చిన తర్వాత నువ్వు దేవుని మీద నిందలు వేస్తూ దేవుని మీద సణుగుకుంట కంటే కూడా ఈ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో పొందు నిమిత్తము అనుదినము కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే అది మనకు ఎంత మేలు ఎంత ప్రయోజనకరమో ఆలోచన చేయి ఒకసారి కాబట్టి దేవుని విశ్వాసులమైన నీవు నేను మనమందరం కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవునితో అనునిత్యము కూడా సమీప సహవాసాన్ని కలిగి ఉండి దేవునినే మనకు ఒక నివాస స్థలముగా చేసుకోవడం ద్వారా ఈ వాగ్దాన నెరవేర్పును సంపాదించుకొని వర్ధిల్లగలిగే గొప్ప
గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తున్నా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమేన్ చిన్న ప్రార్థన దయానిధివైన తండ్రి కృపగల దేవా నీకు వందనాలు నీ మహా ఉచిత కృపను బట్టి సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచుమని అడుగుతున్నాము ఆనాడు ప్రభు ఇదిగో నీ ప్రజలైన వారితో నీవు మాట్లాడుతూ నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని వాగ్దానము చేసావు నిజమేనాయన ఈ అందరైతే నిన్ను నీ వాసస్థలముగా చేసుకొని అనుదినము కూడా నీ సన్నిధిలో సమయాన్ని వెచ్చిస్తూ నీతో సహవాసమును కలిగి ఉన్నారు వారందరి జీవితాల్లో కూడా ఇదిగో నాయన ఆనాడు నీవు తెలియజేసిన ఈ వాగ్దాన్ని నెరవేర్చుకుని ఈనాడు కూడా నీవు నెరవేర్చి సఫలపరిచి మమ్మల్ని ఎల్లరూ కూడా దీవించి వర్ధల చేయమని అడుగుతూ ఉన్నాము ప్రతి ఒక్కరి హృదయాంతరంగం ఉన్నటువంటి ఆలోచనలను నీ చిత్తానుసారంగా నెరవేర్చి వారిని దీవించండి నీకు సాక్షులుగా నిలవబెట్టుకొని మహిమను పొందండి అలాగే దినమందు జన్మదినాలు వివాహ వార్షికోత్సవములు కలిగి ఉన్న ప్రతి బిడ్డని చేతిగా అప్పగించచ్చు ఉండగా ఏడాది పొడుగున వారిని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చేత భద్రపరిచి వారి హృదయాంతరంగం ఉన్నటువంటి ఆలోచనలన్నీ నీ చిత్తానుసారంగా నెరవేర్చి చక్కని ఆరోగ్యం ఆయుష క్షేమం ఆశీర్వాదము సమృద్ధిగా వారికి అనుగ్రహించి మహిమను పొందమని మరచిన విడిచిన ప్రతి అంశం బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసునామ మందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరణాత.